మెదక్ డిసిసి మాజీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డిని గత రాత్రి హైదరాబాద్ వివేకానంద నగర్ కాలనీలోని ఆయన నివాసంలో మంత్రి హరీష్రావు కలిశారు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో తిరుపతి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ షెంభీపూర్ రాజుతో తిరుపతి రెడ్డిని కలిసి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి వారు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అంగీకరించారు. వారికి వారి అన్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రేపు సాయంత్రం 7 గంటలకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరి సమక్షంలో వారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. వారితో పాటు మెదక్ నియోజకవర్గం నుంచి చాలా మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. ఇవాళ చాలా చోట్ల కూడా ఇంతకాలం పార్టీ కోసం పనిచేయించుకొని చివరి నిమిషంలో డబ్బులున్నటువంటి వాళ్లకు ఇవాళ టికెట్లు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు దిగిపోయి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు మరి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ అయినా ఈ రాష్ట్రంలో బీజేపీ అయినా ఎంతసేపు బీఆర్ఎస్ ను డైరెక్ట్ గా తట్టుకోలేక బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఏదో 4 సీట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఏదో బీజేపీకి బీటీమని, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఏదో కాంగ్రెస్ పార్టీకి బీటీమని అంటే ఒకరి మీద ఒకరు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి ఏదో రకంగా 4 సీట్లు సంపాదించాలనుకుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు ఏటీ ఇలా మేము ఏ పార్టీకి ఒత్తాసు పలకాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. కానే కాదనుకున్న తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దేశమే అబ్బురపడే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. రేపు కూడా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా హ్యాట్రిక్ బీఆర్ఎస్ది కేసీఆర్దే. దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి అనుమానం లేదు. ఇవాళ ఇలాంటి ఎంతో మంది మంచి నాయకులు నిన్న శ్రీధర్ గారు కూడా చేరారు. ఇవాళ మా తిరుపతి రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా మాతో టచ్ లో ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే ఇప్పటికీ టికెట్లు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారనడానికి ఇది ఒక సంకేతం. మేము ఆల్మోస్ట్ 40 రోజుల క్రితమే టికెట్ డిక్లేర్ చేసుకుని ఇలా మా అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ముందుకు పోతా ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అభ్యర్థులు లేక లేదు టికెట్లు ఇస్తే ఏమవుతుందనే ఒక గందరగోళంతో ఈ రోజుకు టికెట్లు ఇచ్చుకోలేనంత బలహీనమైనటువంటి స్థితిలో ఇలా రెండు పార్టీలు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఏ రకంగా చూసినా అసలు బీఆర్ఎస్ కు పోటీ లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎక్కడికి పోయినా ఇలా ప్రజలు భ్రమరతం పడతా ఉన్నారు. సో మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది గతంలో కంటే ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుంది. అవన్నీ మీరే చూస్తారు కదా, తప్పకుండా మంచి తగిన వారికి స్థాయికి తగిన గౌరవం లభిస్తుంది. థ్యాంక్ యూ.